వ్యాపారం అనేది నమ్మకంతో కూడుకున్నది. ఒకళ్ళకొకళ్ళకి బుద్ధికతో ఉండాలి, వినమ్రత ఉండాలి, అహంకారం కూడదు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు రెండు టీవీ ఛానళ్ళు కేబుల్ ఆపరేటర్లతో ఆడుకున్నాయి, ఎంఎస్ఓల్ని ఏడివించుకు తిన్నాయి. అంటే చివరికి ఎంఎస్ఓ అంటే ఈ ఎవరైతే కేబుల్ హెడ్ ఉంటారో వాళ్ళని తను మార్చేశారు. ఇక్కడ చిన్న చేపను పెద్ద చేప లాంటి కథ. కేబుల్ ఆపరేటర్లు రాత్రి పగలు కష్టపడి కేబుల్ భుజాలను వేసుకుని నిత్యం లేసుకుని సందుగొందు తిరిగి వాళ్ళు కేబుల్ వేసేవాళ్ళు. ఆ కేబుల్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రెండు వీడియోలు అప్పట్లో వీసీఆర్లు పెట్టి సినిమాలు వేసేవాళ్ళు. అప్పటికి చట్టాలు ఏం లేవు. వీసీఆర్లో విహెచ్ఎస్ క్యాసెట్లు రెండో మూడో రోజు పొద్దు నుండి రాత్రి దాకా ఏదో ఒక సినిమా వేస్తూ ఉండేవాళ్ళు, దానికి ఎంతని తీసుకునేవాళ్ళు. అట్లాంటి కేబుల్ ఆపరేటర్లందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు సిటీ కేబుల్ రామకృష్ణ గారు. తీసుకొచ్చి మాస్టర్ ఛానల్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అంటూ విజయవాడ కేంద్రంగా పెట్టారు. కేబుల్ ఆపరేటర్లకి ఈ సినిమాలు తీసుకొచ్చి వేసే అవసరం లేకుండా ఛానలే కేబుల్ నెట్వర్క్ మొత్తానికి గెలిపి కేబుల్ ఆపరేటర్లందరికీ కూడా కలిపి మాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా ప్రసారాలు ఇచ్చాడు. ఇందులో సినిమాలతో పాటుగా వాటిని ఎడిట్ చేసి కొన్ని బిట్స్తో ప్లే చేయటం, అట్లాగే కొన్ని ప్రోగ్రాములు స్వయంగా తయారు చేసి వేయటం. దీంతో కేబుల్ ఆపరేటర్లకు వెసులుబాటు వచ్చింది. నిదానంగా వాళ్ళు అక్కడ డబ్బుల్ని కేబుల్ ఎంఎస్ వాళ్ళకి ఇచ్చుకుని కింద డబ్బులు సంపాదించుకున్నారు, సెటిల్ అవుతూ వచ్చారు. ఈ టైంలో శాటిలైట్ ఛానల్స్ రంగంలోకి వచ్చినాయి. ఏవి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన దగ్గర నుండి అటు ఎంఎస్ఓని ఏడిపించడం ప్రారంభించినాయి, ఇటు కేబుల్ ఆపరేటర్ని ఏడిపించడం ప్రారంభించినాయి. ఎట్లా? వాళ్ళు అప్పటిదాకా వసూలు చేసే డబ్బుల్లో వీళ్ళకి కొంత షేర్ కావాలి, అడగడంలో తప్పులేదు. కానీ వాళ్ళు చెప్పిన రేటు వాళ్ళు ఎన్ని కనెక్షన్స్, అంటే ఇతనికి ఎంఎస్ఓ దగ్గర 25,000 కనెక్షన్స్ ఉంటే వీళ్ళు 50,000 డబ్బులు ఇవ్వమంటారు. అదేంటంటే నా దగ్గర 25,000 ఉంది కదండి, నువ్వు దొంగలెక్కలు చెప్తున్నావు అబ్బాయి, లేదు అవతలోడికి 10,000 ఉన్నాయి కనెక్షన్స్, కానీ అవతలోడు 50,000 ఇస్తానంటున్నాడు, నీకు ఇష్టమైతే చెప్పు లేకపోతే ఆడికి ఇచ్చేస్తాం. ఇవన్నీ ఏ ఛానల్ అయితే కేబుల్లో వస్తుందో వాటిని తీసుకుంటారు కదా జనం. అలాగే బ్లాక్మెయిల్ చేసి ఎంఎస్ఓల దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి వాళ్ళని వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి, కేబుల్ ఆపరేటర్ దగ్గర తీసుకోవాలి, వాళ్ళని ఏడిపించుకు తిన్నారు. ఎవరు ఇది? సన్ నెట్వర్క్, ఇటు పక్కన ఈటీవీ నెట్వర్క్. రాష్ట్రంలో ఓ పెద్ద దోపిడీకి అదే నడిపారు. ఇప్పుడు అప్పట్లో వీళ్ళ ఆధిపత్యం నడిచింది చాలా వరకు. సరే, మా టీవీ కూడా వచ్చింది, మా టీవీ పవర్ఫుల్గా నడిచింది, కానీ మా టీవీకి వచ్చేటప్పటికి ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేసేది కదా, ఇప్పించుకునేది అంతే. దాని తర్వాత కాలంలో పే ఛానల్స్ చేశారు. ఏది ఈ అంటే ఈ వీళ్ళు దిగడం దిగడమే, మేము ఛానల్ ఇస్తున్నాం, ఇంత కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ఇంత డబ్బులు అన్నారు. ఈ డబ్బులు ఇచ్చి తీసుకోవడం అంటే కేబుల్ ఆపరేటర్ దగ్గర ఎంఎస్ఓ వసూలు చేసి వీళ్ళకి ఇవ్వాలి, అక్కడ దందాలు చేయడం బిగిన్ చేశారు. కేబుల్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. ఈ పతాక స్థాయికి చేరిని వాళ్ళు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, చాలా కథలు నడిచిపోయినాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అలాంటి ఆ రెండు కూడా రేటింగులు డౌన్ అయ్యాయి, అటు జెమినీకి ఇటు ఈటీవీకి. మా టీవీ అప్పట్లో మురళీ కృష్ణరాజు గారి చేతిలో ఉండేది, కానీ పాపం ఆయన ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితే ఆయన అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఒక ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు, సినీ రంగానికి సంబంధించిన పెద్ద మనుషులు ఆయన్ని మోసం చేసి ఆయన తనకి సపోర్టివ్గా ఉంటారని గౌరవంగా తీసుకొచ్చి డైరెక్టర్ పోస్టులు ఇస్తే ఈ గౌరవ డైరెక్టర్లు అందరు కలిసేసి మా టీవీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేసుకుని స్టార్ టీవీ వాళ్ళతో వాళ్ళ షేర్లు అమ్మేసేసి ఈయన్ని రోడ్డును పడేశారు, ఈయన్ని బయటికి గెంటేశారు. సరే, ఆయన ఇబ్బంది పడ్డారు, అది పక్కన పెడితే అంటే అక్కడ దోపిడీ జరిగింది. బట్ మా టీవీ సిస్టమేటిక్గా తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు మా టీవీ రేటింగ్స్ మాత్రం నెంబర్ వన్గా ఉంటున్నాయి. ఇటు వీళ్ళ వచ్చేటప్పటికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. స్టార్మా 2524 యావరేజ్తో దేశంలోనే నెంబర్ వన్గా ఉంది తెలుగుది. సన్ టీవీ సెకండ్ ప్లేస్ తమిళనాడుది, అంటే సన్ నెట్వర్క్ సన్ టీవీ ఒక్కటే 2433తో దేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది. స్టార్ ప్లస్ హిందీది మూడో స్థానంలో ఉంది, థర్డ్ ప్లేస్లో 2344 జీఆర్పీలతో. గోల్డ్ మైన్స్ నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో జీ తెలుగు. అంటే టాప్ 5లో 2 తెలుగు ఉన్నాయి, స్టార్మా, జీ తెలుగు. జీ తెలుగు 1707 ఉంది. తర్వాత డంగల్, సోనీ శాప్, స్టార్ ప్రవాష్, స్టార్ విజయ్, కలర్స్, ఇట్లాగ ఉన్నాయి రేటింగ్లు. అంటే
టాప్ ఫైవ్లో రెండు తెలుగు భాషకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అసలు ఈటీవీ జెమిని ఆ పరిసరాల్లో కనిపించట్లేదు.